Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన పొత్తు కష్టమేనా? 2024లో సీఎం ఎవరంటే వేణుస్వామి సంచలనం. రాబోయే ఎన్నికలలో ఏపీలో సీఎం అయ్యేది ఎవరు? తెలంగాణలో ఎవరికి అధికారం దక్కనుంది? ఈ రెండు అంశాలపైన ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి తేల్చి చెప్పారు. ఏపీలో పొత్తుల చర్చ జరుగుతున్న వేళ పార్టీల మధ్య అంచనా వేస్తున్న పరిణామాలకు భిన్నంగా జరుగుతుందంటూ ఆసక్తి పెంచారు. టీడీపీ జనసేన పొత్తులో అనూహ్య పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ మూడవ స్థానానికి పరిమితమవుతుందని చెబుతూ అధికారం ఎవరికనే దానిపైన ఆసక్తికర విశ్లేషణ చెప్పుకొచ్చారు. ఏపీ తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపైన ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి తన అంచనాలను వెల్లడించారు. పార్టీల ప్రకారం చూస్తే ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ తొలి స్థానంలో ఉండగా చంద్రబాబు రెండవ స్థానంలో, పవన్ కళ్యాణ్ మూడవ స్థానంలో ఉంటారని చెప్పుకొచ్చారు. సీఎం అయ్యే యోగం జగన్కు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. తాను ముందుగా చెప్పినట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అరెస్టులు కొనసాగుతాయని వెల్లడించారు. పార్టీల కలయికలో ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయని విశ్లేషించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక జరిగినట్లే కనిపించినా ఏదైనా జరిగే అవకాశం ఉందంటూ వేణుస్వామి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఆ రెండు పార్టీల పొత్తు తనకు ప్రశ్నగానే ఉందని ఆసక్తిని పెంచే విశ్లేషణ చేశారు. ఏం జరిగినా వ్యక్తి విజయాన్ని అడ్డుకోలేరని జగన్ సీఎం అవడంపై వివరించారు. సీఎం జగన్ గురించి కొంతమంది వ్యతిరేకంగా చెబుతారని, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ద్వేషిస్తూ మాట్లాడతారని, కానీ జగన్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. గురుగ్రహం నీచంలో ఉండడంతో జగన్ను తిట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఓట్లు మాత్రం జగన్కే వేస్తారని విశ్లేషించారు. పవన్కు జనాదరణ విపరీతంగా ఉంటుందని, కానీ ఓట్లు పడవని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పవన్ ఒకవేళ కలిస్తే జగన్కు టఫ్ ఫైట్ ఇస్తారని, ఓడించలేరని, ఏపీలో అధికార మార్పిడి వంటి అద్భుతాలు జరిగే అవకాశాలు లేవని వేణుస్వామి తన అంచనాగా వెల్లడించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలే ఉంటాయని చెప్పారు. కర్ణాటకలో తాను కాంగ్రెస్కు 130 నుండి 140 సీట్లు వస్తాయని చెప్పిన అంచనాలు నిజమయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ పైన ఆసక్తికర విశ్లేషణ చేశారు. తెలంగాణలో ఒకటవ స్థానం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. బీజేపీ మూడవ స్థానంలో ఉంటుందని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికలతో కాంగ్రెస్కు మార్పు మొదలైందన్నారు. కేంద్ర రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతాయని వివరించారు. బీజేపీకి సీట్లు తగ్గుతాయని, హంగ ఏర్పడే అవకాశం ఉందని అంచనాగా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని వేణుస్వామి తేల్చి చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందని, కర్ణాటకలో గతంలో జేడీఎస్ కుమారస్వామికి వచ్చిన అవకాశం ఈసారి తెలంగాణలో ఎంఐఎంకు వచ్చే ఛాన్స్ ఉందని వివరించారు. కేంద్రంలోనూ ఎన్నికల నాటికి చాలా మార్పులు జరుగుతాయని వేణుస్వామి వివరించారు. ఇప్పుడు వేణుస్వామి విశ్లేషణపై రాజకీయంగా ఆసక్తికర చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైంది.